कांग्रेस पार्टी इंटरनल इश्यू परेशान नेतल मध्य विभेदाल तो पब्लिक इश्यू पक्क पोतनाई प्रतिपक्ष पार्टी प्रजा समस्या पोराटम चेयाल्सिन कांग्रेस नेतलु पट्टिंचुकोवडमे मानेशारु कोन्नि संदर्भाल्लो पार्टी अनुबंध संघालु मुंदुपड़ी पोराटम चेस्तुन्ना राष्ट्र स्थायी नेतलु मात्रं ओक्क अडुगु मुंदुकु वेयटं लेदु केवलं प्रेस मीट्लु लेदंटे प्रेस नोट्लु कादंटे ट्विटर पोस्ट्लतो मुगिंचेस्तुन्नारु కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర రైతులు పోరాటం చేస్తున్నారు తమకు తెలియకుండా తమ భూముల్ని ఇండస్ట్రియల్ జోన్ గ్రీన్ జోన్ లో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికీ రాములు అనే రైతు చనిపోయాడు నిన్న చేసిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది కామారెడ్డి రైతుల ఆందోళనకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏనుగు రవీందర్ రెడ్డిలు ముందుండి పోరాటం చేశారు ఈ విషయంలో హస్తం పార్టీ వెనకబడింది మాజీ మంత్రి షబీర్ అలీ మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించేశారు పిసిసి చీఫ్ రేవంత్ ప్రెస్ నోట్ తో క్లోజ్ చేశారు రెండు రోజు జిల్లాకు చెందిన షబీర్ అలీ కళ్ళు తెరిచి రైతుల పక్షాన నిలబడ్డారు ఈ ఇష్యూలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందుంది ఇక పోలీస్ ఉద్యోగాల భర్తీ గందరగోళంగా మారింది ఫిజికల్ టెస్టులు గతంలో కంటే ఎక్కువగా మెజర్మెంట్స్ ఉన్నాయని అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులు సూసైడ్ చేసుకున్నారు ఈ ఇష్యూను కూడా హ్యాండిల్ చేయడంలో కాంగ్రెస్ వెనకబడింది యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్క రోజు ఇందిరా పార్క్ వద్ద సమర దీక్ష చేశారు యూత్ వింగ్ చేసిన దీక్షకు మంచి స్పందన వచ్చిన పార్టీ నేతలు మాత్రం ముందుండి గలం విప్పడానికి రాలేదు కేవలం ప్రెస్ మీట్లతో ప్రెస్ నోట్లతో ముగించేశారు ఇవే కాదు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన అమలు కాని పథకాలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు ధరణి రైతు సమస్యలు నిరుద్యోగ భృతి ఉద్యోగాల భర్తీ ఉద్యోగుల డీఏ లిక్కర్ డ్రగ్స్ మాఫియా భూముల కుంభకోణం మహిళలపై దాడులు ఇలా చాలా వరకు ప్రాబ్లమ్స్ తో రాష్ట్ర ప్రజలు సఫర్ అవుతున్నారు కొంతమేరకు లోకల్ లీడర్లు అక్కడక్కడ గలం విప్పినా రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం పబ్లిక్ ఇష్యూను పాయింట్ అవుట్ చేసి నిర్విరామంగా పోరాటం చేయడంలో ఫెయిల్ అవుతున్నారు కేవలం ప్రెస్ నోట్ లేదంటే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ ఇక పిసిసి చీఫ్ అయితే ట్విట్టర్ లో ఒక్క పోస్ట్ పెట్టి క్లోజ్ చేస్తున్నారు కానీ సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమవుతోంది ఈ నెల 2న ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపునిస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదు హస్తం నేతలను సర్పంచులను అరెస్ట్ చేశారు దీంతో పిసిసి కోర్టును ఆశ్రయించింది కోర్టు ధర్నా చేసుకోవడానికి షరతులతో పర్మిషన్ ఇచ్చింది ఈ నెల 9న మళ్లీ అదే ఇందిరా పార్క్ లో ధర్నా చేయడానికి హస్తం నేతలు సర్పంచులు సిద్ధమవుతున్నారు ఇక పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై పోరాటం చేయడానికి పిసిసి సిద్ధమైంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మొయినాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఇదే తరహాలో పబ్లిక్ ఇష్యూస్ పై నేతలు సీరియస్ గా పోరాటం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు